శుక్లాంబరధరం విష్ణు శేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసర్వజ్ఞో ప్రశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ యొక్క వీడియోలో వివాహపు తేదీ కనుక 7/2 కాంబినేషన్ కనుక వచ్చినట్టయితే, అంటే మనకు ఇదివరకే వివాహం చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక కాంబినేషన్లో మనం వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ కాంబినేషన్ ఏంటంటే 7/2 కాంబినేషన్ అనుకోండి. ఉదాహరణకి ఈ 7/2 కాంబినేషన్ ఎలా మనం గుర్తించాలి? ఉదాహరణకి 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు ఈ తేదీలలో కనుక మీరు వివాహం చేసుకుంటే మీరు 7 కాంబినేషన్లో వివాహం చేసుకునే వాళ్ళు అవుతారు. ఆ తేదీ మరియు ఆ మంతు ఆ సంవత్సరము మొత్తం కూడా ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్ 2. డెస్టినీ నెంబర్ ఎలా కుడతారు? డేటు మంతు ఇయర్ మొత్తం కూడా వచ్చేది డెస్టినీ. ఇది వివాహపు డెస్టినీ నెంబర్ 2. అదేవిధంగా ఇక్కడ మనం గమనించవచ్చు, ఈ యొక్క ఒక ఎగ్జాంపుల్ 7వ తారీఖు 1వ నెల 2001లో కనుక జన్మించిన అదే వివాహం చేసుకున్నట్టయితే 7/2 కాంబినేషను, 7/2 కాంబినేషను ఇది వివాహానికి సంబంధించిన కాంబినేషన్. మరి ఈ కాంబినేషన్లో కనుక వివాహం చేసుకున్నట్టయితే వాళ్ళు ఏ ఎదుగు పొదుగు లేకుండా జీవితం అంతా అలాగే ఉంటుంది. వస్తాయి డబ్బులు ఖర్చు అవుతాయి, కూర్చుంటారు, కష్టపడుతూనే ఉంటారు, వాటిని ఏదో విధంగా ఖర్చు పెడుతుంటారు, అలాగే ఉంటారు. కానీ ఒకడుగు ముందుకు వేసేది లేదు, ఒకడుగు వెనక్కి పోయేది లేదు. జీవితం కూడా సమాంతరంగా ఉంటుంది, పిల్లలు పెరుగుతూ ఉంటారు, ఆస్తులు తరుగుతూ ఉంటాయి. ఇట్లా జీవితం అంతా కూడా ఎదురుచూపుగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ పని చేద్దామని కూడా అది కలిసి రాదు. వ్యాపారాలు అనుకూలించవు, ఉద్యోగాలు చేస్తే ప్రమోషన్లు రావు. తర్వాత భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా మనశ్శాంతి లోపించడం, గొడవలు, చికాకులు, మనస్పర్ధలు రావడం, అదేవిధంగా నష్టపోవడం, ఇలాగ మొత్తం ఏదో ఒక విధంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు జరుగుతూ నష్టపోతూనే ఉంటారు. అలా నిలకడగా ఉంటుంది జీవితం, ఎదుగుబోదుగా అనేది కూడా ఉండదు. ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే ఉన్నట్టుగా జీవితం అంతా కూడా ఎదురుచూపుతో బ్రతకవలసిన ఆవశ్యకత ఉంటుంది. అందులో భాగంగా ఎక్కువగా రుణబాధలు పీడించడం, రుణబాధలు ఎక్కువైపోవడం దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వివాహపు తేదీని మనం మన బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కు, వివాహపు బర్త్ నెంబర్ డెస్టినీ నెంబరు ఈ యొక్క వివాహపు డెస్టినీ నెంబర్కు మనకు మ్యాచ్ అవుతుందా లేదా, మరి అది కనుక మనం చూసుకున్నట్టయితే తప్పకుండా మన పేరులో ఉన్నటువంటి కొంత బలాన్ని మనకు పాజిటివ్ సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే, అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, వివాహపు తేదీ ప్రకారం ఈ బర్త్ నెంబర్లు మరియు డెస్టినీ నెంబర్లు, వివాహం చేసుకున్నటువంటి బర్త్ నెంబరు, వివాహం చేసుకున్నటువంటి తేదీ మరియు బర్త్ నెంబర్కు డెస్టినీ నెంబరు, వివాహపు డెస్టినీ నెంబరు, ఇవి మన పేరు బలానికి, మన పేరులో ఉన్నటువంటి పైథాగరస్ చార్డియన్ సిస్టానికి అవి సరిపోతున్నాయా లేదా అవన్నీ చూసి మన పరిశీలన, మన పేరు పరిశీలన చేసి, మనకు అస్తరేఖల పరిశీలన చేసి, ఈ యొక్క న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా ఈ యొక్క పర్యవేక్షణ చేసి వాళ్ళ పేరు బలాన్ని కనుక మనం మెచ్చినట్టయితే 100కి 100% మీరు బాగుపడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.